వెల్కమ్ బ్యాక్ భాస్కర్ శర్మకర్. ఇప్పుడు ఏదైతే ఫిబ్రవరి 27, 28 మార్చి 1న పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది అని చెప్పి మొత్తం జ్యోతిష పండితులందరూ చెప్తున్నారు కదా, మరి ఈ గ్రహ కూటమి ఏర్పడితే ఏం జరుగుతుందండి, ఏ ఏ గ్రహాలు ఏర్పడుతున్నాయి, దీనివల్ల జరిగే పరిణామాలు ఏంటి? ఇక్కడ ఒకటి లేదా రెండు గ్రహాలు అంతకు మించి గ్రహాల యొక్క కూటమి అంటే కలవడం. ఎప్పుడైతే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు కలుస్తూ ఉంటాయో వాటి తాలూకు ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా ఒక రకమైనటువంటి అయస్కాంత క్షేత్రాన్ని క్రియేట్ చేస్తాయి ఈ కూటములు. అంటే జ్యోతిషపరంగా చెప్పుకున్నప్పుడు ప్రస్తుతానికి మనం కాలసర్ప దోషంలో ఉన్నాం. అసలు ఇంత గడ్డు పరిస్థితి రావడానికి కారణం ఏంటి? ఒక 3-4 సంవత్సరాలు వెనక్కి గనక వెళితే 2020వ సంవత్సరంలో శని గురుల యొక్క యుతి జరిగింది. ఈ శని గురుల యొక్క యుతి ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది అంటే అతిచారగతే జీవో శనో వక్రత్వమాగతే హాహాకారాం జగత్ సర్వం దుర్భిక్షం క్షామడాంబరం అన్నారు. ఒక పెద్ద ఉత్కృష్టమైనటువంటి గ్రంథంలో శని వక్రంలో ఉండగా గురుడు అతిచారంలో ఉండగా వారిద్దరి యుతి గనక జరిగితే హాహాకారాం జగత్ సర్వం దుర్భిక్షం క్షామడాంబరం అన్నారు. ప్రజలందరూ హాహాకారాలు పెడతారు, దుర్భిక్షం వస్తుంది, క్షామము అంటే విపరీతమైనటువంటి కరువు కాటకాలు వస్తాయని శాస్త్రంలో చెప్పారు. ఈ యుతి 2020వ సంవత్సరంలో జరిగింది. మకర రాశిలోనే శని గురులు కలిసి కొంతకాలం ఆ ప్రయాణం చేయడం వల్ల అప్పుడే ఈ కొత్త రకమైనటువంటి వైరస్లన్నీ రావడం, ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడడం, ఆ హాహాకారాలన్నీ కూడా మనం చూసాం. ప్రజలు కరోనా వైరస్ ఏదైతే మొత్తం ప్రపంచాన్ని వణికిస్తుందో ఇది కూడా దాని ప్రభావం అంటారా? ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఇటువంటి ఇబ్బందులు రావడానికి ముందు ఇటువంటివి కొన్ని సంకేతాలు వస్తూ ఉంటాయి. అలాగే 2020వ సంవత్సరం నుండి ఫ్రీక్వెంట్ గా ఈ కూటమిలు జరుగుతూ ఉన్నాయి. సింహరాశి నుండి మొదలు పెడితే సింహరాశిలోను, వృశ్చికంలోను, మకరంలోను, ధనురాశిలోను పంచగ్రహ కూటములు గాని షడ్గ్రహ కూటములు అంటే 6 గ్రహాలు మకర రాశిలో కలిసి అదే రోజు అమావాస్య వచ్చి సూర్యగ్రహణం ఏర్పడడం గాని ఇటువంటివన్నీ కూడా జరిగాయి. ప్లస్ వీటితో పాటుగా ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పట్టడం, ఈ మొత్తం అన్ని గ్రహాలు కూడా రాహుకేతువుల మధ్యలో పడ్డాన్ని కాలసర్ప దోషము అంటారు. ఈ కాలసర్ప దోషం వల్ల ఏమవుతుంది అంటే అది కూడా కొంత దేశానికి రాష్ట్రానికి ప్రమాదం అని చెప్పి చెప్తారు. సో ఇది 2020 మొదలు 2021 ఇప్పుడు ప్రజెంట్ 2022 ఫిబ్రవరి నెలలో కూడా సంభవిస్తోంది. అండ్ ఈ ఇంపాక్ట్ ఎప్పుడు ఎక్కువగా ఉంది అంటే 2020-21లో ఎక్కువగా ఉండడానికి కారణం అదే సంవత్సరాల్లో షడ్గ్రహ కూటమి అంటే 6 గ్రహాలు మకర రాశిలో కలవడం, 5 గ్రహాలు మకర రాశిలో కలిసి గ్రహణం పట్టడం, అలాగే సప్తగ్రహ మాలికాయోగం ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశి చొప్పున 7 గ్రహాలు 7 రాశుల్లో ఉండడం, ఇలా కొన్ని తీవ్రమైనటువంటి పరిణామాలు ఎప్పుడు లేనటువంటి. మీరు చెప్తున్నట్టు ఒకేసారి ఇలా 5 గ్రహాలు 6 గ్రహాలు లేదా 8 గ్రహాలు ఇలా కూటమిగా ఏర్పడితే అది విపరీత పరిణామాలకే దారితీస్తుందంటారా, మంచి కూడా జరగచ్చా? మంచి కూడా జరుగుతూ ఉంటుంది ఆ కలిసేటువంటి గ్రహాలను బట్టి. ఇప్పుడు చూడండి, ఈ కూటములు ఎప్పుడు జరిగినా ప్రకృతి వైపరీత్యాలే కనబడ్డాయి. అంటే ఇప్పుడు ఏదైతే పంచగ్రహ కూటమి అంటున్నారో దీని వల్ల మంచి జరుగుతుందా చెడా? దీని వల్ల కూడా చెడు సంకేతాలే కనబడుతున్నాయి. ఎందువల్ల అంటే ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ అగ్రే రాహు రథో కేతు మధ్యే షడ్గ్రహో యతి కాలసర్పాక్ష యోగోయం నృప రాష్ట్ర వినాశనం అన్నాడు. రాజులకు గాని ప్రజలకు గాని ఇబ్బంది కాలసర్పంలో, ఆ కాలసర్పంలో ఈ పంచగ్రహ కూటమి. మకర రాశిలో ముఖ్యంగా 5 గ్రహాలు కలుస్తున్నాయి, బుధగ్రహం గాని, శనేశ్వరుడు గాని, కుజుడు గాని, చంద్రుడు గాని, అలాగే శుక్రగ్రహం గాని, ఇలా 5 గ్రహాలు కలవడం, అందులోనూ పూర్తి కాలసర్పంలో ఉండడం వల్ల ఇది కూడా ఇంపాక్ట్ కొంత వ్యతిరేకంగా కనబడేటువంటి ప్రమాదమే ఉంది. అందువల్లనే దీని గురించి హెచ్చరికగా, ఎందుకంటే జ్యోతిష్యం అన్నది ఈ విజ్ఞానం భవిష్యత్తులో జరగబోయేటువంటి వాటి గురించి మనల్ని అలర్ట్ చేయడానికి మాత్రమే ఉంది. సో అందులో భాగంగానే ఈ నెలాఖరులో అది వస్తోంది కాబట్టి, ప్లస్ డిసెంబర్ 16వ తారీఖు నుండి ఈ కాలసర్పం ప్రారంభమైంది. ఇది ఏప్రిల్ 26 వరకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పట్టబోయేటువంటి పంచగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ కూడా ఏప్రిల్ నెలాఖరు వరకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రమాదకరమైన సిచ్యువేషన్ లో ఈ కూటమి ఇంకా ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ధోరణిలోనే మనం కొద్దిగా అలర్ట్ గా మనం ఉండాలి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ప్రభుత్వం చెప్పినటువంటి విధానాలను పాటించండి అని చెప్పి మనం చెప్పడానికి
ఎలర్ట్ గానే మనం చెప్పుకో. అంటే ఇప్పుడు గురు గారు ఒక ప్రశ్న, ఇప్పుడు ఏదైతే కరోనా మహమ్మారి లాంటి ఈ విపరీతాలన్నీ కూడా ఈ కూటమిలు ఏర్పడటం వల్ల అనేది మీరు చెప్తున్నారు కదా, జ్యోతిష్యం ప్రకారం ఇవన్నీ కూడా వాటి సంకేతాలే అంటున్నారు కదా, అంటే ఎప్పటి వరకు వీటి ప్రభావం ఉందండి, ఈ గ్రహాలు ఎప్పటి వరకు ఈ ప్రజలంతా ఈ కరోనాతో ఇబ్బంది పడాలి, ఇవన్నీ కూడా ఏం సూచిస్తుంది, ఎన్నాళ్ళు ఇబ్బందులు పడాలి ఇంకా? ఇది దీని ప్రారంభం 2020 దగ్గర ప్రారంభమైంది. ఇప్పుడు కాలసర్పం పట్టి కూటములు పట్టాయి. ఇది 1వ తారీఖు అంటే ఆల్మోస్ట్ అంటే ఏప్రిల్ నెల చాలా కీలకం. అది మొత్తం ప్రపంచానికి కానీ భారతదేశానికి కానీ ఏప్రిల్ నెలలో 3 దీర్ఘ సంచార గ్రహాలు స్థానాలు మారుతున్నాయి. రాహుకేతువులు, అలాగే శనేశ్వరుడు, గురువు, ఈ 3 కూడా దీర్ఘ సంచార గ్రహాలు. అది మారడం 1వ తారీఖు వరకు ఈ కరోనా తాలూకు ఇంపాక్ట్ చాలా అధికంగా ఉంటుంది. అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మే దగ్గర నుండి మరలా సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం కానీ లేదా ఇంత రిస్ట్రిక్టెడ్ ఇంత వాతావరణం ఉండదు. బట్ మరలా ఈ సంవత్సరం చివరిలో అంటే నవంబర్ దాటిన తర్వాత కాలసర్పం పడుతుంది. సో మరలా ఈ నవంబర్ నాటికి ఇది ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే దీనికి అంతం లేదా అండి? ఇప్పుడు మీరు అన్నారు కదా మన భవిష్యత్తులో జరగబోయే చాలా విషయాల్ని ఒక సూచికగా మనం ఎలర్ట్ చేయడానికి జాతకాలు లేకపోతే జ్యోతిష్యం అనేది చెప్తుంది అన్నప్పుడు, ఈ కరోనాకు అంతం అనేది లేదు అనేది ఎప్పుడు చెప్పలేదా? అలాంటి సూచనలు ఏం చేయలేదా? అదే కదండి, ఈ గ్రహస్థితి ఇంకా కొంతకాలం కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మరో 1-2 సంవత్సరాలు ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పటికే దీనిలో రకరకాల వేరియంట్లు అనే అవన్నీ చెప్తున్నారు. ఇది కేవలం కరోనా అని కాదు, కొన్ని ప్రకృతి వైపరీత్యాలు అంటే అకారణంగా వర్షాలు పడడం, సునామీలు రావడం, భూకంపాలు రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. మీరు గమనించండి, 16వ తారీఖు దాటిన తర్వాత ఏ విధమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయో మీరు గమనించండి. అది ఒక ద్వీపంలోనో ఎక్కడోనో ఈ ప్రకృతి వైపరీత్యం రావడం, అది ఇబ్బంది పడడం, అమెరికాకు కూడా వాళ్ళు సునామీ హెచ్చరికలు జారీ చేయడం, ఇటువంటివన్నీ జరిగాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ విపరీత గ్రహస్థితుల వల్ల రకరకాల ప్రాంతాల్లో రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. రైట్, అందులో భాగంగానే భాస్కర్ శర్మ గారు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఇప్పుడు మీరు చెప్తున్నారు గత 2-3 ఏళ్ల నుంచి కూడా ఈ పరిస్థితి ఉంది, ఇంకొక 2-3 ఏళ్లు కొనసాగే అవకాశం ఉందని. విరామం తర్వాత గతంలో ఎప్పుడైనా ఇలాంటి కూటమిలు